Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Jalak.com. Desi browsing now easy. Joyce Montessori and My Tax Filers. ఇవాళ మనం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకుడిగా నేచురల్ స్టార్ నాని ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి అదే ఎంసీఏ చిత్రం గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ చిత్రం తర్వాత దాదాపు 6 సంవత్సరాల తర్వాత దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రం ఇది. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం దగ్గర నుంచి మొదలుకొని నిన్నటి నిన్నుకోరి వరకు వరుసగా 7 విజయాలతో దూసుకుపోతున్న నాని ఈ చిత్రంతో తన విజయ పరంపరని కొనసాగించాడా లేదా అనేది ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే నాని రాజీవ్ కనకాల అన్నతమ్ములు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. అన్న రాజీవ్ కనకాలకి పెళ్లైన తర్వాత వదిన రాకతో నానికి నచ్చక దూరంగా ఉంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వలన ట్రాన్స్ఫర్ అయిన వదినకి తోడుగా నాని వరంగల్ వెళ్లవలసి వస్తుంది. వరంగల్లో తన సిన్సియారిటీ వలన నాని వాళ్ల వదిన ప్రాబ్లమ్స్ లో పడుతుంది. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వదినని ద్వేషించే నాని తన వదినని ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రం మొత్తం నాని మరియు తన వదిన పాత్రలో నటించిన భూమిక చుట్టూ ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో నాని చాలా చక్కగా సరిపోయాడు. అలాగే వదిన పాత్రలో భూమిక కూడా చాలా బాగా నటించారు. మరదలి పాత్రలో సాయి పల్లవి, నరేష్, రాజీవ్ కనకల తదితరులు వారి పాత్రలకి న్యాయం చేశారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే నాని సాయి పల్లవుల మధ్య కెమిస్ట్రీ, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అన్ని చాలా చక్కగా కుదిరాయి. వదినని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని తెలుసుకుని తన కోసం వెళ్లే సన్నివేశం, తర్వాత వచ్చే ఇంటర్వెల్ షాట్ అన్ని బాగుంటాయి. దేవి అందించిన స్వరాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యంగా ఏమైందో తెలియదునో అనే పాట చాలా బాగుంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే మొదటి భాగం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, రెండో భాగం యావరేజ్ గా అనిపిస్తుంది. దర్శకుడు సెకండ్ హాఫ్ పై ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదనిపిస్తుంది. విలన్ పాత్రలో నటించిన నటుడు నటనతో పర్వాలేదనిపించినా ఆ పాత్రలో ఇంకెవరినైనా తగ్గ నటుడితో చేస్తే బాగుండేది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన ఎంసీఏ చిత్రం వదిన మరిది బ్యాక్ డ్రాప్ లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ప్రేక్షకుల్ని మాత్రం నిరుత్సాహపరచదు, కుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చు. దేశి ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు Jalak.com, దేశి బ్రౌజింగ్ నౌ ఈజీ, జాయిస్ మాంటిసోరీ అండ్ మై ట్యాక్స్ ఫైలర్స్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.